ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయ నేతల ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంతో సజ్జలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రతిపక్షాలను సజ్జల అటాక్ చేయడంపై ఎన్నికల కమిషన్ అధికారులు కూడా తప్పుపడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా ఇదే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. సజ్జలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మీనా కోరినట్లు సమాచారం. చర్యలకు సంబంధించిన ఎన్నికల నియమావళిలో సరైన సమాచారం లేని కారణంగా ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పారు మీనా. దీంతో సజ్జలపై చర్యలు తప్పవనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. సజ్జలపై ఇలాంటి ఫిర్యాదులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు కూడా సజ్జలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉండి వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారంటూ ఈసీకి కంప్లైంట్ చేశారు. ప్రజల పన్నుతో వస్తున్న ప్రభుత్వ ఆదాయం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారంటూ చెప్పారు. ఇలాంటి వాళ్లు ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉండేందుకు అనర్హులని, వెంటనే సజ్జలపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలో ఈసీని కోరారు అచ్చెన్నాయుడు. ఏపీ ప్రభుత్వానికి మొత్తం 40 మంది సలహాదారులు ఉన్నారు. అందులో సజ్జలతో సమా 9 మందికి కేబినెట్ హోదా కూడా ఉంది. కానీ వాళ్లందరికంటే సజ్జల ఓవర్ యాక్షన్ ఎక్కువైందనేది దాదాపు అందరి నుంచి వినిపిస్తున్న మాట. ఇదే విషయంలో 100 కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషనర్ కూడా లేఖ రాశారు. దీంతో ఈసారి సజ్జలపై చర్యలు అనివార్యమని తెలుస్తోంది. మరి కేంద్ర ఎన్నికల సంఘం సజ్జలపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.